బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరా గోల్డ్ కేసులో నౌహీరా కస్టడీ ముగిసింది. కాసేపట్లో నౌహీరాను చిత్తూరు కోర్టులో హాజరుపరచనున్నారు సిఐడి అధికారులు. 6,000 కోట్ల రూపాయలు డిపాజిట్లు సేకరించిన నౌహీరా అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై వివరాలు రాబట్టినట్లుగా తెలుస్తోంది. అలాగే ఉగ్రవాదులతో సంబంధాలపైన వివరాలు సేకరించినట్లుగా సమాచారం. ఎస్ఐకిదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తిరుపతి ప్రతినిధి విజయమూర్తి లైవ్ లో అందిస్తారు. విజయమూర్తి. లక్ష్మీవర్మ హీరా గ్రూప్ అధినేత ఈరోజు యొక్క కస్టడీ సిఐడి తీసుకున్న కస్టడీ ముగియడంతో 4 గంటల తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు. ఏదైతే ఒక 6,000 కోట్లకు సంబంధించినటువంటి స్కామ్లో యొక్క ఆధారాలను పూర్తి స్థాయిలో విచారించినటువంటి సిఐడి అధికారులు నివేదికను ఈరోజు కోర్టులో సమర్పించబోతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనం అవుతున్నటువంటి నౌహీరా షేక్ సంబంధించినటువంటి గ్రూపులు అన్నిటికి సంబంధించిన అక్కడ వచ్చినటువంటి పెట్టుబడులు వివిధ రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంతో పాటు కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల ఖాతాదారుల నుంచి డిపాజిట్లను సేకరించారు. ఈ యొక్క డిపాజిట్లు ఎక్కువ మొత్తంలో వడ్డీ ఆశ చూపి భారీ ఎత్తున డిపాజిట్లను సేకరించడంతో పాటు భారీ ఎత్తున యొక్క విదేశీ విరాళాలను కూడా సేకరించారు. ఇవన్నీ కూడా కోట్ల రూపాయలు టెర్రరిస్ట్ సంస్థల నుంచి కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనిపైన దృష్టి పెట్టినటువంటి పోలీసులు ఇటు సిఐడి అధికారులు ప్రత్యేకంగా ఆమెను కస్టడీకి తీసుకుని కోర్టు అనుమతితో 3 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో చిత్తూరు జిల్లా కోర్టులో 9 అదనపు కోర్టులో హాజరుపరచబోతున్నారు. ప్రధానంగా ఆమెకు సంబంధించినటువంటి విద్యా సంస్థలు, మరోవైపు హీరా గోల్డ్ గ్రూప్ కంపెనీస్ అన్నిటి కూడా 15 సంస్థలు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి సంస్థల్లో ఒకటైనటువంటి ప్రస్తుతం మదర్సా ఈ నిష్వాన్ ఇషా అతుల్ ఇస్లాం అనే ఒక సంస్థ ఉంది. ఇది తిరుపతికి సమీపంలో తొండవాడ వద్ద చంద్రగిరి మండల పరిధిలో ఈ యొక్క అత్యాధునిక భవంతి కట్టడం జరిగింది. ఇది కూడా పూర్తి స్థాయి వివాదాస్పదమైంది. మొదట్లో దీనికి సంబంధించి అనధికారిక కట్టడం, G+2 పర్మిషన్ ఇస్తే G+5 వరకు అదనంగా కూడా భవనాలు కట్టారనేటువంటి వివాదం ఉంది. తర్వాత గుర్రప్ప స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి భూములను ఈ యొక్క హీరా సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు కబ్జా చేశారన్నటువంటి వివాదం కూడా ప్రస్తుతం కోర్టులో నడుస్తుంది. దీనికి సంబంధించి ఈ యొక్క స్వామీజీలు ఏదైతే స్వరూపానంద స్వామి, ఇతర స్వామీజీ శ్రీపీఠాధిపతులు వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ భవనానికి సంబంధించినటువంటి అనుమతులు విషయంలో కూడా పెద్ద వివాదాస్పదం అవుతోంది. పూర్తి స్థాయిలో ఈ యొక్క తుడా పరిధిలోకి వచ్చేటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు లేని వాటిని చిన్న చిన్న భవనాలను కూడా కూల్చివేస్తుంటారు. ఈ యొక్క బిల్డింగ్ ఫైనలైజేషన్ స్కీమ్ తర్వాత వాటిని క్రమబద్ధీకరించుకున్న తర్వాత వాటిని వదులుతుంటారు. కానీ ఎలాంటి అనుమతులు లేకుండానే పూర్తి స్థాయిలో ఈ యొక్క అత్యాధునిక వసతులతో కూడినటువంటి విద్యా సంస్థలు నడపడం, ఈ ప్రాంతంలోనే ఇస్లామిక్ యూనివర్సిటీ పేరుతో ఈ యొక్క భవనాలు నిర్మించడం, ఆ తర్వాత వచ్చినటువంటి వివాదాస్పద అంశాల నేపథ్యంలో తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నటువంటి ఆరోపణలు రావడంతో ఈ ప్రాంతాన్ని ముస్లిం పేద విద్యార్థులకు విద్యను అభ్యసించేటువంటి ఒక విద్యా సంస్థగా పేరు మార్చుతూ ఈ యొక్క భవనాలు నిర్మించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ వివాదాస్పద సంఘటనలు కొనసాగుతున్న తరుణంలో ఆమెకు సంబంధించి డిపాజిట్లు 1,000 కోట్ల రూపాయలు, సుమారు 6 నుంచి 8,000 కోట్ల రూపాయలు నిధులు విదేశాల నుంచి సేకరించడం, దేశవ్యాప్తంగా డిపాజిట్ల రూపంలో సేకరించడం, అధిక వడ్డీల పేరుతో వారికి సేకరించడంతో ఇవన్నీ కేసులు నమోదయ్యాయి. బంజారా హిల్స్లో నమోదైన కేసు, ప్రత్యేకించి గుర్రంకొండ మండలం కలకడ పోలీస్ స్టేషన్లో కూడా గత ఏడాది నమోదయ్యాయి. దీనికి సంబంధించి ప్రాథమికంగా విచారణ జరుగుతున్న సమయంలో ఆమెపైన ఏదైతే కర్ణాటక ఎన్నికల్లో ఒక రాజకీయ పార్టీ స్థాపించి ఎన్నికల్లో ఆమె పోటీ చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం ఓట్లను కూడా డైవర్ట్ చేసే కాలంలో భాగంగా ఆ టార్గెట్లో పక్కకు రావడం జరిగింది. ఈ అన్ని అంశాలపైన ఓవైపు ఆమెపైన చీటింగ్ కేసులు నమోదవడం పైన ఒక్కసారిగా పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. సిఐడికి కేసు బదలాయించిన తర్వాత ఆమెకు సంబంధించినటువంటి నిధులు ఎక్కడి నుంచి సేకరించారు, కొన్ని తీవ్రవాద సంస్థల నుంచి వచ్చినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈరోజు సిఐడి అధికారులు దీనిపైన ఏ విధమైనటువంటి నివేదిక ఇస్తారనేది ఇప్పుడు సంచలనం అవుతోంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ యొక్క సిఐడి అధికారులు కోర్టుకు నివేదించే నివేదికను బట్టి ఈ యొక్క ఆమె అక్రమాల గుట్టు బయటకు పడే అవకాశాలు కనిపించే విధంగా ఉన్నాయి. లక్ష్మీవర్మ. రైట్, థ్యాంక్ యూ విజయమూర్తి.